హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే క్రొయేషియాకి ఎలా రావాలి, ఏ కన్సల్టెంట్ ద్వారా రావాలి, ఎట్లా ప్రాసెస్ చేసుకొని రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క విషయాలు అయితే మీకు వివరించాలనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నన్ను చాలామంది అడుగుతున్నారు అన్నట్టు క్రొయేషియాకి ఎట్లా ప్రాసెస్ చేసుకొని రావాలా అని చెప్పేసి అడుగుతున్నారు కదా, వాళ్ళందరి కోసమే వీడియో అనుకుంటున్నాను. ఈ వీడియో చాలు చేసే ముందైతే ఈ వీడియోని పక్క లైక్ అయితే చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తామా? లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. అండ్ చాలామంది నన్ను ఏమడుగుతున్నారంటే నాకు ఒక వీసా పంపి నాకు హెల్ప్ చేయి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేను ఏజెంట్ని అయితే మీ అందరికీ హెల్ప్ చేసేవాడిని. నేను ఏజెంట్ని కాదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఉన్న మ్యాటర్లన్నీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాను. మీరు క్రొయేషియా రావడానికి కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా, లేకుంటే మీరు ఓన్గా అప్లై చేసుకున్నా, లేకుంటే క్రొయేషియాలో ఉన్న ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా వీసా పంపించినా, ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ చేసుకోవాలా. నేను చెప్పే ప్రాసెస్ వచ్చేసి పాయింట్ టు పాయింట్ అయితే నోట్ చేసుకోండి. మంచిగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, నేను కన్సల్టెంట్నే ట్రై చేస్తా అని చెప్పేసి అన్నారనుకోండి, ఒక మంచి కన్సల్టెంట్ అయితే మీరు ట్రై చేయండి. మంచి కన్సల్టెంట్ బ్యాడ్ కన్సల్టెంట్ అని ఎట్లా తెలుస్తుంది అంటే మీరు ఆ కన్సల్టెంట్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే చెక్ చేసుకోండి. అంటే ఇంతకుముందు ఆ కన్సల్టెంట్ ఎంతమందిని పంపించింది, వాళ్ళందరూ మంచిగా పని చేసుకుంటుర్రా లేదా అని చెప్పేసి చిన్న ఎంక్వైరీ చేసుకోరి. చేసుకున్న తర్వాత మీ ఎంక్వైరీలో ఆ కన్సల్టెంట్ మీద మీకు మంచిగా నమ్మకం ఉందనుకోండి, నమ్మకం ఉంటే ఆ కన్సల్టెంట్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి జాబ్స్ ఉన్నాయో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత డబ్బులు ఎన్ని కట్టాలని చెప్పేసి మెయిన్ మ్యాటర్ ఇదైతే తెలుసుకోండి. మామూలుగా 3 లాక్స్ 4 లాక్స్ అని అన్నారు అనుకోండి, ఓకే, మీరైతే ప్రాసెస్ అనేది చాలు చేసుకోవచ్చు. ఇట్లా కాకుండా 6 లాక్స్ 7 లాక్స్ అని అన్నారు అనుకోండి, నా ఒపీనియన్ చెప్తున్నాను, అచ్చి కూడా యూస్ లేదు. ఎందుకంటే 6-7 లాక్స్ పెట్టి అచ్చి ఇక్కడ పనిచేసేంత ఏం లేదన్నట్టు. మామూలుగా 6-7 లాక్స్ అనుకోండి, మీరు అక్కడనే డ్రాప్ అయితే బెటరు. ఎందుకంటే అంతగానం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇక్కడికి వచ్చి కూడా చేసేది ఏం లేదని నా ఒపీనియను. ఒకవేళ మీకు 6-7 లాక్స్ కూడా ఓకే అని అన్నారు అనుకోండి, అది మీ ఇష్టము. మీ ఇష్టమైన తర్వాత వాళ్ళ దగ్గర ప్రాసెస్ చాలు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఏమేమి జాబ్స్ ఉన్నాయని అడగండి. అడిగిన తర్వాత మీకు వచ్చేసి మీకు ఏ జాబ్ అనేది సెట్ అవుతుందో ఆ జాబ్ని అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జాబ్కి సంబంధించిన ఇక్కడ ఎంప్లాయర్ ఎవరైతే వాళ్ళకి వీసా ఇస్తుండో వాళ్ళతో ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే అరేంజ్ చేస్తారు. ఇంటర్వ్యూ అంటే చాలా పెద్దగా ఏమి ఉండదు, మామూలుగా జనరల్గా ఉంటుంది. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు, బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు, నువ్వు ఏ జాబ్ మీద వస్తున్నావో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడుగుతారు. నువ్వు ఏదైనా సరే మీకుంటే ఉందని చెప్పండి, లేకుంటే లేదని చెప్పండి, అంతే ఏం లేదు. అయిపోయిన తర్వాత మీరు ఇంటర్వ్యూలో అయితే సెలెక్ట్ అయిపోతారు. సెలెక్ట్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ కాగానే నీకైతే ఆఫర్ లెటర్ ఇస్తారు. ఆఫర్ లెటర్ ఇచ్చేసి సైన్ అయితే పెట్టించుకుంటారు. ఆఫర్ లెటర్ వచ్చేసి నువ్వైతే ఏ జాబ్కి అయితే అప్లై చేసినావు ఆ జాబ్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సాలరీ ఉంటుంది, అవర్స్ డ్యూటీ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. తర్వాత పీసీసీ అయితే అడుగుతారు, పీసీసీ నీ దగ్గర ఉందా అని అడుగుతారు. పీసీసీ ఒక దగ్గర లేదనుకోండి, అప్లై చేసుకో అని చెప్తారు. ఆ పీసీసీ అనేది మనం వెంటనే అప్లై చేసుకోవాలి. అది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీ సేవలు కానీ నెట్ కేఫ్లా కానీ మనమైతే పీసీసీ అప్లై చేసుకోవాలి. వాళ్ళకి చెప్పాలి క్రొయేషియాకి నేను వెళ్తున్నా, క్రొయేషియాకి సంబంధించిన పీసీసీ కావాలి నాకు అనండి. వాళ్ళు క్రొయేషియాకి సంబంధించిన పీసీసీ అయితే అప్లై చేస్తారు. అది అప్లై చేసినాక మనకైతే 1 వీక్ అయితే పీసీసీ వస్తుంది. ఆ 1 వీక్ అయినాక పీసీసీ వచ్చింది అనుకోండి, ఆ పీసీసీ మీద మళ్ళీ ఏం చేయాలంటే అపోస్టల్ స్టాంప్ అనే ఒకటి ఉంటుంది అన్నట్టు, అది క్రొయేషియన్ ఎంబసీలో ఇస్తారు, అది మాత్రం పక్క ఉండాలి పీసీసీ మీద. ఇచ్చిన తర్వాత అదేం చేయాలంటే మీరు కన్సల్టెంట్ వాళ్ళకి ఇచ్చేయాలా. ఈ కన్సల్టెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ నీ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడున్న ఎంప్లాయర్కి అయితే పంపిస్తారు. ఆ ఎంప్లాయర్ ఏం చేస్తారంటే ఇక్కడ గవర్నమెంట్కి అయితే షో చేసుకుంటాడు, వర్క్ పర్మిట్ అనేది అప్లై చేస్తారు. మామూలుగా ఈరోజు వర్క్ పర్మిట్ అప్లై చేస్తుంటారు అనుకోండి, 90 డేస్కి అయితే వర్క్ పర్మిట్ రిలీజ్ అవుతుంది. మనం అంతలోపు ఏం చేసుకోవాలంటే మామూలుగా మనం ఇదే వీసా మీద డిపెండ్ కాకుండా మనం ఏంటంటే మనం ఏదైతే ఇండియాలో వర్క్ చేసుకుంటున్నామో అదే వర్క్ చేసుకుంటూ ఉండాలి. మామూలుగా ఇవి చాలా అంటే చాలా ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది, ఒక్కొక్కటి 1 ఇయర్ దాకా వీసాలు రావన్నట్టు. అందుకనే మనం ఈ వీసాని దృష్టిలో పెట్టుకొని మనం పని వదిలేసుకున్నాం అనుకోండి, మనకి ఇన్కమ్కు బాగా స్ట్రగుల్ అవుతాము. అందుకని మనం వచ్చేసి ఈ వీసాని మర్చిపోయి మనమైతే ఇంటికాడ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. ఈరోజు అప్లై చేసినాం అనుకోండి, మనకి ఎగ్జాక్ట్లీ 90 డేస్కి అయితే వర్క్ పర్మిట్ అనేది రిలీజ్ అవుతుంది. పర్మిట్ అనేది కన్సల్టెంట్ దగ్గరకు వస్తుంది అన్నట్టు. కన్సల్టెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చినాక వాళ్ళు నీకు కాల్ చేస్తారు, కాల్ చేసి నీ వర్క్ పర్మిట్ వచ్చింది రా అని అంటారు. వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేసుకోవాలంటే మనం వచ్చేసి పిట్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎఫ్ఎస్కి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలా. విఎఫ్ఎస్ అంటే వీసా వెరిఫికేషన్ సెంటర్ అని ఉన్నది, దానికి వచ్చేసి మనం స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యన వచ్చేసి చాలా అంటే చాలా స్లాట్స్ అనేది దొరకలేదు, మనం స్లాట్ బుక్ చేసుకున్నాం. ఒకవేళ స్లాట్లు దొరకకపోతే బ్లాక్లో కూడా అమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు, అట్లా బ్లాక్లు అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే
విఎఫ్ఎస్కి వెళ్లే ముందు అయితే మనం కొన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అవేం డాక్యుమెంట్స్ చెప్తాను వినండి. విఎఫ్ఎస్ స్లాట్ బుకింగ్ పేపర్ ఉంటుందిగా, అదొకటి తీసుకోవాలి. కవర్ లెటర్ ఒకటి తీసుకోవాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోవాలి. ఒరిజినల్ పీసీసీ అనేది తీసుకెళ్ళాలి. అండ్ మన వర్క్ పర్మిట్ తీసుకోవాలి. ఇంకోటి డమ్మీ టికెట్ ఉంటుంది, డమ్మీ టికెట్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని మనమైతే విఎఫ్ఎస్లో అయితే సబ్మిట్ చేయాలి. విఎఫ్ఎస్ అనేసరికి చాలా మంది భయపడతారు. ఏంటంటే అక్కడ ఏమన్నా ఇంటర్వ్యూ ఉంటుందా అండ్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుందా అనుకుంటారు. అక్కడ వచ్చేసి ఏముండదు అంతా ప్రాసెస్. మామూలుగా విఎఫ్ఎస్కి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి ఏముంటుందంటే బయోమెట్రిక్ ఇస్తారు. మన ఫింగర్ ప్రింట్ అయితే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మన ఫోటో తీసుకుంటారు. తీసుకొని మనం ఎంత తీసుకపోయిన డాక్యుమెంట్స్ ఉన్నాయిగా అవన్నీ సబ్మిట్ అయితే చేయాలి. చేసిన తర్వాత మన పాస్పోర్ట్ వచ్చేసి వాళ్ళే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమడుగుతారంటే పాస్పోర్ట్ అనేది నువ్వు ఎప్పుడు రిసీవ్ చేసుకుంటావు, సారీ పాస్పోర్ట్ అనేది నువ్వు ఎక్కడ రిసీవ్ చేసుకుంటావు, ఏ అడ్రస్కి రిసీవ్ చేసుకుంటావు అని చెప్పేసి ఉంటుంది అన్నట్టు. మాక్సిమం ఏంటంటే స్లాట్ అనేది కన్సల్టెంట్ వాళ్ళు బుక్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అడ్రస్కే పెట్టుకుంటారు అన్నట్టు. మీరు కూడా అదే అడ్రస్ అని చెప్పుకోవచ్చు, లేదంటే అది మీ ఇష్టము. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనం పాస్పోర్ట్ ఇచ్చేస్తాం కదా, పాస్పోర్ట్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడున్న రోజుల ప్రకారం అయితే 100 డేస్కి అయితే మనకు వీసా ప్రింట్ అవుతుంది అన్నట్టు. 100 డేస్కి ఆ పాస్పోర్ట్ అనేది క్రొయేషియాకి వస్తుంది అన్నట్టు. క్రొయేషియాకి వచ్చేసి మీ పాస్పోర్ట్ మీద అయితే వీసా అనేది స్టాంప్ అవుతుంది. ఈ స్టాంప్ ఎప్పుడైతుంది అంటే విఎఫ్ఎస్లో పాస్పోర్ట్ అనేది ఎప్పుడు సబ్మిట్ చేసినావో ఆ రోజు నుంచి 100 రోజులకు నీకైతే వీసా అయితే స్టాంప్ అవుతుంది. వీసా స్టాంప్ అయి నీ పాస్పోర్ట్ అనేది వెనుకకు వస్తుంది అన్నట్టు. మనం విఎఫ్ఎస్లో మన విఎఫ్ఎస్ అయిపోయిన తర్వాత మనకు ఒక ట్రాకింగ్ నెంబర్ అని ఉంటుంది. ఆ ట్రాకింగ్ నెంబర్ అయితే తీసుకోండి. ఆ ట్రాకింగ్ నెంబర్ వల్ల ఏంటంటే మన వీసా ఎక్కడ వరకు వచ్చింది, మన పాస్పోర్ట్ ఎక్కడికి రీచ్ అయింది అన్న ప్రతి ఒక్క అప్డేట్ అయితే మనకు వస్తుంటుంది కాబట్టి దాన్ని మనం ఏంటంటే మనం ఇంటికన్నా కూర్చుండి మనం చూసుకోవచ్చు అన్నట్టు. మన పాస్పోర్ట్ ఎక్కడికి వచ్చింది, మన ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్క అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు. అట్లా చేస్తే ఇంకా కొంచెం బెటర్ అన్నట్టు. మనం ఒకవేళ నీ వీసా అనేది స్టాంప్ కాలేదనుకోండి, స్టాంప్ కాకపోయేసరికి నీకేంటంటే మళ్ళీ నీకు విఎఫ్ఎస్ నుంచి అయితే ఫోన్ వస్తుంది, నీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్ లేవు, ఇవి సబ్మిట్ చేయని చెప్పేసి నీకైతే ఫోన్ అన్నా రావడం జరుగుతుంది, లేదంటే నీకు మెయిల్ అన్నా రావడం జరుగుతుంది. ఒకవేళ అన్నీ మంచిగా ఉండి వీసా వచ్చిందనుకోండి, నువ్వు ఏ అడ్రస్కి పెట్టినావో ఆ అడ్రస్కి అయితే వీసా స్టాంప్ అయ్యి నీ పాస్పోర్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు కన్సల్టెంట్ వాళ్ళ దగ్గరకు ఉంటుంది కదా, కన్సల్టెంట్ దగ్గరకు వాళ్ళ పోయేసి నువ్వు ఏ పేమెంట్ అయితే ఉందో ఆ పేమెంట్ చేసేసి నువ్వు ఆ పాస్పోర్ట్ తీసుకొని టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. ఇంక్లూడింగ్ నీకు ఇచ్చిన కన్సల్టెంట్ వాళ్ళు టికెట్ బుక్ వాళ్ళే బుక్ చేస్తారంటే వాళ్ళే బుక్ చేసుకోవాలి, లేదంటే నువ్వు బుక్ చేసుకుంటే నువ్వు బుక్ చేసుకోవాలి, అది మీ ఇష్టం అన్నట్టు. కట్ చేస్తే సీను నువ్వు వచ్చేసి నువ్వు యూరోప్ అయితే వస్తున్నావు. వచ్చిన తర్వాత నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత నీకు ఏ కంపెనీ వాళ్ళు అయితే వీసా స్పాన్సర్ చేసారు వాళ్ళు వచ్చేసి నీకు ఎయిర్పోర్ట్లో ఉంటారు. వాళ్ళు వచ్చి నిన్ను రిసీవ్ చేసుకోవడానికి అయితే వస్తుంటారు. మామూలుగా నువ్వు ఒక్కడివే కాకుండా ఒక 2-3 అయితే మినిమం బ్యాచ్ అయితే ఉంటుంది, నీతో పాటు కొంతమంది ఉంటారు. దానివల్ల టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ వచ్చేది ఇది మొత్తం ఇండియా నుంచి వచ్చే వాళ్ళకైతే ఈ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందండి. మామూలుగా అయితే గీతే 2-3 మాటలు అటు ఇటు అయినాయి కావచ్చు, కానీ మ్యాక్సిమం అయితే ఇదే విధంగా ఉంటుంది. అండ్ గల్ఫ్లో ఉన్న వాళ్ళు కూడా నాకు చాలామంది అడుగుతున్నారు మామూలుగా కన్సల్టెంట్ పేరు ఎప్పుడు వచ్చిందని. నేను వచ్చిన కన్సల్టెంట్ పేరు వచ్చేసి ఆల్రెడీ దాని మీద ఒక 2-3 వీడియోలు కూడా చేసినాను. ఆ వీడియోలు ఎవరైతే చూడలేరో ఆ పాత వీడియోలు చూడండి, అందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దుబాయ్లో కన్సల్టెంట్ కూడా కొన్ని ఉన్నాయి, దాన్ని ఇంకా నేను చెప్తాను. దానికి సంబంధించినది నెక్స్ట్ వీడియోలో అన్ని వివరిస్తాను. మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే యూరోప్కి ఎట్లా అప్లై చేసుకొని రావాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను దాని గురించి కూడా వివరిస్తాను. అండ్ ఈ వీడియోని మాత్రం పక్క మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ గల్ఫ్లో ఉండే ఫ్రెండ్స్కి అయితే ఇదైతే షేర్ చేయండి. ఈ వీడియోని పక్క లైక్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్.